ఈరోజు మేము హైదరాబాద్లోని హైటెక్స్లో ఉన్నాము. హైటెక్స్లో ఈ పంచాక్షరి అనే ఫంక్షన్ హాల్లో మేము ఈవెంట్ కవర్ చేయడానికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఈ ఫంక్షన్ హాల్ చాలా విశాలవంతంగా ఉందండి, చాలా పెద్ద ఫంక్షన్ హాల్. చూడడానికి అయితే అసలు కళ్ళు చెదిరిపోయే లైట్ సెట్టింగ్ కానీ డెకరేషన్ కానీ అసలు మామూలుగా లేదండి. మంచిగా అనిపించింది నాకైతే ఈ ఫంక్షన్ హాల్కి రావడం. అంటే హైదరాబాద్లో ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ ఇట్లా ఓపెన్ ప్లేస్ లాగా ఇంత పెద్దగా అన్ని రంగులు హంగులతోటి తయారు చేశారంటే అది మామూలు విషయం కాదు. అసలు ఇంత ప్లేస్ని వాళ్ళు తీసుకొని ఇలాంటి ఫంక్షన్ హాల్ కట్టించడం చాలా గొప్పతనం. కానీ చాలా బాగుందండి, మేము ఈ ఫంక్షన్ హాల్ ఫస్ట్ టైం నేను రావడం. అసలు మామూలుగా కాదు, ఆ గడ్డి దగ్గర ఆ లైట్ సెట్టింగ్ కానీ ఆ చెట్లకు లైట్ సెట్టింగ్ అన్నీ టోటల్గా ఎవ్రీథింగ్ చాలా సూపర్ అంటే సూపర్. ఇక నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి విజువల్ నా కెమెరాలో క్యాప్చర్ చేశాను అన్నమాట. ప్రతిదీ విజువల్ సూపర్గా వచ్చింది. ఆ ప్రోగ్రామ్ కూడా హైలైట్ అయింది, ప్రతి విషయంలో బాగా హైలైట్ అయిపోయింది అన్నమాట ప్రోగ్రాము. టోటల్ ప్రోగ్రామ్ మీకు చూపెడదామంటే 2-3 గంటలు ఏమి అప్లోడ్ చేస్తామనేసి మామూలుగా మేము తీసిన దాన్నే మేము పూర్తిగా వెనక ప్లేస్లు ఇవన్నీ చూపిస్తున్నాము. అది తప్పించి ఇంకా వేరే చూపెట్టాలంటే కష్టమే. అందుకనేసి ఏదో కొద్ది కొద్ది మాత్రం అట్లా పెడుతున్నాను. మీరందరూ ఈ ఫంక్షన్ హాల్ లోపలిదాకా మీరు చూస్తే అసలు ఎక్సలెంట్ అండి. ఇక చూసారా ఈ ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయించుకోవడానికి అనేసి ఎడ్ల బండి సౌకర్యం కూడా ఉంది. అంటే అక్కడ దిగడానికి కూడా బాగుంటుంది, ఫొటోస్ అయినా వీడియో అయినా. ఇప్పుడు ఫంక్షన్ హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. అంటే ఎంట్రీ కొంచెం ఈ చుట్టుపక్కల కొంచెం వీడియో తీసి ఎంట్రీ అవుతాం. ఇది సరౌండింగ్లో ఉన్నదేమో వాటర్ఫాల్స్ అండి. ఆ వాటర్ ఇట్లా ఉంటాం అంటే ప్రైవేట్గా తయారు చేసిన వాటర్ఫాల్స్, మామూలుగా చెట్ల నుంచి చీమల నుంచి వచ్చింది అయితే కాదు. ఈ వాటర్ఫాల్స్ మన తయారు చేసింది, ఒక మనిషి తయారు చేసిందే ఇది. చూడడానికి అయితే రియల్గా ఉంది. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే ఫంక్షన్ హాల్ లోపల. ఈ విధంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఫంక్షన్ హాల్ కూడా. చాలా పెద్ద విశాలవంతంగా హాల్ లోపల. ఈ హాల్ వరకు మామూలుగా జనాలు రావడానికి పోవడానికి కూర్చోడానికి అక్షింతలు వేయడానికి ఏ హాల్ అన్నమాట. ఇదే సేమ్ విడ్త్తోటి పక్కన హాల్ ఏమో బోయినర్స్ హాల్ అన్నమాట. అసలు ఎక్సలెంట్. ఇక అటు ఈ ఫంక్షన్ హాల్లో ఫుడ్ మాత్రం పొట్టు పొట్టుకు పెట్టారనమాట. బాగా అనిపించింది ఈ ఫంక్షన్లో. కానీ ఎక్కువ మేము తినాము ఎక్కువ అంటే మరీ ఎక్కువ తిస్తే నేను ఉన్నదే బక్కపల్చ మనిషిని. ఎక్కువ తినాలన్నా కూడా ఎక్కువ రావైతే అనేసి తినను. ఆ విషయంలో ఇది అండి మేము తీయడానికి వచ్చిన హాల్. మీకైతే నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. ఈ డెకరేషన్ చూసారా, అది ఆ డెకరేషన్ పూర్తిగా ఆ డయాస్ మీద ఉన్న డెకరేషను అది ఒక్క 8 లక్షలు అంట. డయాస్ వరకు ఉన్న డెకరేషన్ వరకు అయితే 8 లక్షలు అంట. మామూలు విషయం కాదు, 8 లక్షలు అంటే ఒక చిన్నపాటి చిన్న చిన్న కుటుంబాలు అభివృద్ధి చెందడానికి ఆ 8 లక్షలు తోడ్పడతాయి. కానీ ఈ ఫంక్షన్ హాల్లో ఏ స్టార్ట్ చేయడం అంటే మనలాంటి వల్ల కాదు, కానీ చాలా గొప్పల వల్ల అవుతుంది. కానీ అక్కడికి మనం తీయడానికి అంత దూరం కొత్తగూడెం నుంచి వచ్చి హైదరాబాద్లో తీయడానికి వచ్చేసామంటే మనలో కొంచెం గొప్పతనం ఉండటే కదా. అందుకనేసి మనల్ని చూసి ఆ వీడియో తీయించుకోవడానికి కారణమవుతున్నాం మేమైతే. మేమైతే కష్టపడ్డాం, పిలిచినందుకు ఏదో అంటే అత్తరపుత్తర తీసేసి వెళ్ళిపోయేటట్టుగా అయితే తీయలేదు. ప్రతి విజువల్ చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా మేము ఆ వీడియోని తీయడం జరిగింది. చాలా కష్టపడ్డా అండి. ఆ డయాస్లో ఉన్న డెకరేషన్ షాట్లో 200-300 దాకా తీసుకుంటా. ప్రతి విజువల్ అయితే నాకు మస్తు నచ్చింది. మీరు ఆ విజువల్ని చూసారంటే మీరు కూడా అనుకుంటారు చాలా బాగా తీశారనేసి. ప్రతి చాలా కష్టపడ్డాం, మాకైతే హ్యాపీ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు డయాస్లో ప్రోగ్రాం ఇక్కడ తీసిన తర్వాత మళ్ళీ ఇంకో ఊర్లో ఒక ప్రోగ్రాం వచ్చింది, అక్కడ వెళ్ళాలన్నమాట. అందుకనేసి తీసి పెడుతున్నాను. మీరు కూడా ఇంకా నన్ను ముందుగా నడిపించి ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చేసి మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి ముందుకు నడిపించవలసిందిగా ప్రతి ఒక్క బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మమ్మల్ని ఇట్లా నడిపించండి, మమ్మల్ని స్వతంత్రంగా అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారంలో కూడా మా వీడియోగ్రాఫర్ని ఫోటోగ్రాఫర్స్ని లెక్క చేయరు.
కాకపోతే మాకు మీ మీద సపోర్ట్ కోసం ఇలాంటి ఛానల్ నడిపించినప్పుడు మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ మీరు ఇస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు మీ కుడి.